అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి అనలేడు, బండి సంజయ్ కూడా అనలేడు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొచ్చిండని. కానీ దుర్మార్గులు ఈ ఇద్దరు అంటే వాళ్ళ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం లాగా దేశవ్యాప్తంగా అభివృద్ధి కోసం ప్రజలు ఆకాంక్షిస్తే మన రెండు పార్టీలకు పుట్టగతలుండే అని చెప్పి ఇలా ఇద్దరు కూడా కుమ్మక్కై మనపైన దాడులు చేస్తుండే విషయాన్ని గ్రహించాలి. నిన్నగాక మొన్న పేపర్ లీకేజ్ అయింది, ఇది మొదటిసారి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది, గుజరాత్లో ప్రతి సంవత్సరం జరిగినటువంటి విషయాలు తెలుసు. జరిగింది దురదృష్టవశంతో, మనం నిజంగా మనం బాధపడాలి. ఎందుకంటే చాలా గొప్పగా కేటీ రామారావు క్యాబినెట్ లో మీటింగ్ లో నేను ఉంటాను, కేటీ రామారావు గారు మిగతా మంత్రులందరూ కూడా ఏ ఏ శాఖల ఎన్ని ఉద్యోగాలని లెక్క తీసి దాదాపు 100,000 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చి యావత్తు తెలంగాణలోటువంటి యువకులందరినీ కూడా పరీక్షలకు రాసుకునేటువంటి వాతావరణంలో దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సంఘటన కూడా మీకు అందరికీ తెలుసు. మరి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కొన్ని వాటికి లొంగిపోయి డబ్బులకో మద్యానికో దేనికో దానికి లొంగిపోయి ఆ దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకున్నారు. వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వము సిట్టేసి విచారణ చేస్తుంటే రేవంత్ రెడ్డి అన్నాడు కేటీ రామారావు పిఏ ఊర్లో 100 మంది పాస్ అయినని చెప్పాడు, నా కొడుక వచ్చి చూపిరా అని చెప్పి పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే ఇప్పటికీ మాట్లాడతలేడు. సిట్టుకు అధికారం ఉంటుంది. ఒక నేరం చేసిన తర్వాత ఈ నేరం గురించి వెళ్ళి నాకు తెలుసు అని చెప్పి ఎవరైనా అంటే పోలీస్ అధికారులకి చెప్పవయ్యా అని చెప్తున్నా మనం. రేవంత్ రెడ్డిని బండి సంజయ్ని ఇలా అరెస్ట్ చేయడానికి పిలుస్తలేరు పోలీసు వాళ్ళు. చాలా మందికి అర్థం కావడం లేదు నోటీసు దేనికి ఇచ్చినామంటే, అయ్యా బిడ్డ నువ్వు ఏదో తెలుసు అంటున్నావు కదా వచ్చి చెప్పు అని చెప్తున్నాం. తెలుసని ఎవడు చెప్పిండు, నువ్వే చెప్పుకున్నావు నాకు ఇన్ని ఉద్యోగాలు ఇక్కడ వచ్చినాయి, ఇన్ని ఉద్యోగాలు అంటే సారీ ఉద్యోగాలు కాదు ఇంతమంది పరీక్షలు ఇక్కడ పాస్ అయినరు ఇన్ని మార్కులు వచ్చినాయని చెప్తారు. ఒకరు చెప్తారు 2016 లోపల 16 మంది డిప్యూటీ కలెక్టర్ సెలెక్ట్ అయినారు ఇక్కడ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తారు. ఇవన్నీ తెలిస్తే చెప్పవే అని చెప్తున్నాం మనం, విచారించాలి కాబట్టి చెప్పాలని చెప్తున్నాం. తోక మూడిసి వెళ్ళిపోయింది. ఇద్దరు నిన్న పోయిండు వచ్చిండు, ఇంకొక ఆయన బండి సంజయ్ నేను రాను నాకు దీనిపైన నమ్మకం లేదని చెప్తున్నాడు. బుకాయించడానికి వీలేదు, నువ్వు విడ్డ్రా చేసుకోవాలి లేదా నీ పైన కేసు కూడా పెట్టొచ్చు. నేను స్పష్టంగా చెప్తున్నా, నీ యొక్క న్యాయవాదిని, నువ్వు ఎందుకన్నావు లేదా నాకు తెలియదని చెప్పొచ్చు. నేనేవడో చెప్తే నేను చెప్పినా నాకేం తెలియదు అని నేను చెప్పాలి. తెలిస్తే పేర్లు చెప్పు. ఇంత బ్రహ్మాండంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే దాని గురించి వెళ్ళి మాట్లాడాడు. ఇదంతా ఎందుకు చెప్పినండి ఇంత వివరంగా? ఈ రెండు పార్టీలు కూడా అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. నిజం తెలియదు వాళ్ళకి, జరిగిన సంఘటన గురించి ఏం తెలియదు. ఇలా ఇలాంటి ఆరోపణలే చాలా చేస్తున్నారు, అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు.